హాయ్ హలో వెల్కమ్ టు సఫీస్ కిచెన్ ఈ రోజు మనం చేయబోతున్నాము పచ్చి పులుసు పచ్చి పులుసు అనగానే ఈవిడేంటి పచ్చి పులుసు పెద్ద రెసిపీ అని చెప్పడానికి వచ్చింది అని అనుకుంటున్నారా పచ్చి పులుసులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అప్పుడులో మనకి పచ్చి పులుసు అనేది జీర్ణ శక్తి కోసం యూస్ చేసేవాళ్ళు సో ఒకటి చింతపండు వాటర్ ని యూస్ చేసి వాళ్ళకి చింతపండు వాటర్ జీర్ణం కోసం అని చెప్పేసి యూస్ చేసేవారట కానీ తర్వాత దాంట్లో ఆనియన్స్ కానీ అవన్నీ మిక్స్ చేసి పచ్చి పులుసు లాగా రెడీ చేసుకుని అన్నంలో కలుపుకొని తింటున్నారు సో ఆ పచ్చి పులుసులో మనం రెండు రకాలు ఈరోజు చేయబోతున్నాము ఇది వచ్చేసి ఒకటి డ్రై ఎండుమిర్చి ప్లస్ మనకి ఎండుకారం వేసి చేస్తాము ఒకటి వచ్చేసి పచ్చికారం వేసి నువ్వులతో చేస్తాము సో రెండు రకాలు ఒకటే వీడియోలో చూద్దాం ఈరోజు సో గెట్ రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకుందాము మనం రెండు గిన్నెల్లో పులుసు దాని చింతపండుని నానబెట్టి కొంచెం సేపు నానబెడితే సరిపోతుంది దాన్ని గుజ్జు తీసేసి మొత్తం వాటర్ కలిపి డైల్యూట్ చేయాలి డైల్యూట్ చేసిన తర్వాత రెండు గిన్నెల్లో తీసుకున్నాం ఎందుకంటే మనం టూ వెరైటీస్ ఆఫ్ పచ్చి పులుసు చేయబోతున్నాము ఒకటి గ్రీన్ పచ్చి పులుసు ఒకటి రెడ్ పచ్చి పులుసు ఓకే సో ప్యాన్ హీట్ ఎక్కింది రెండిటికి పోపు ఇందులోనే వేసుకుంటున్నా టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోపుకి లైట్గా ఎంత వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది ఆవాలు ఎండుమిర్చి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసరికి తీసేసేయాలి ఎక్కువ మాడితే టేస్ట్ ఖరాబ్ అవుతుంది కొద్దిగా పసుపు లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా వేసుకొని దించేసేయాలి ఈ పోపు రెడీ అయిపోయింది కదా మనం కొన్ని ఆనియన్స్ తీసుకుందాం ఆల్రెడీ దీన్ని చాప్ చేసి రెడీగా ఉంచాను పచ్చి పులుసులో ఆనియన్సే చాలా టేస్టీగా ఉంటాయి సో అది మీరు డైస్ చేసుకోవచ్చు లేదా చాప్ చేసుకోవచ్చు నేను చాపర్లో వేసి వీటిని చిన్నగా చాప్ చేశాను చిన్నపిల్లలు ఉంటే కనుక డైస్లో తినకపోతే చాప్ చేస్తే ఈజీగా తింటారు నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వులు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పేస్ట్ కాదు గ్రేట్ చేశాను సో ఇది ఒక దాంట్లో వేస్తున్నా ఇంకో దాంట్లో కారం పొడి వేస్తున్నా నేను యూస్ చేసేది ఓన్లీ ఎవరెస్ట్ కలర్ అండి దీంట్లో కలర్ మిక్స్ ఏమి ఉండదు కాకపోతే మీకు మంచి కలర్ కూడా వస్తుంది అండ్ కారం కూడా ఎక్కువ ఉంటుంది రెండిట్లో సరిపడా సాల్ట్ నేను 3/4 స్పూన్ తీసుకున్నాను
తీసుకునే క్వాంటిటీని బట్టి salt add పోపు రెడీగా ఉంది కదా దీని హాఫ్ ఇందులో ఇన్ హాఫ్ ఇందులో వేస్తున్నాము ఇక్కడ మీరు చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే నువ్వుల పచ్చి పులుసు కారం పచ్చి పులుసు రెండు రెడీ అయిపోయాయి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో నువ్వుల పచ్చి పులుసు ఆలూ ఫ్రై తో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆలూ ఫ్రై తో ఒకసారి ట్రై చేసినప్పుడు మళ్ళీ చేసి ఈ కాంబినేషన్ చూపిస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్